శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. దాదాపు 150 సంవత్సరాల క్రితం మహారాష్ట్రలో సతారా జిల్లాలో ఒక పెద్ద ఆయన ఉండేవారు. ఆయన పేరు లింగోపంత్ అని. ఆయన పాండురంగానికి అపారమైన భక్తులు అన్నమాట. ఆయన ఆ గ్రామానికి కులకర్ణిలా చేసేవారు. కులకర్ణి అంటే చెప్పుకోవాలంటే తెలుగులో దాదాపు కరణంలాగా. అయితే ప్రతి నెల 2 ఏకాదశులు వస్తాయి కదా, ఆ 2 ఏకాదశుల్లోనూ వాళ్ళ ఊరి నుంచి పండరీపురానికి నడుచుకుంటూ వెళ్ళడం, పాండురంగ స్వామి దర్శనం చేసుకోవడం, మళ్ళీ వెనక్కి రావడం, అలాగా దాదాపు జీవితాంతం చేశారు. చివరికి ఇంకా వృద్ధాప్యం వచ్చేసి మంచం మీద నుంచి కదలలేని స్థితికి వచ్చినప్పుడు, అప్పుడు మంచం మీద పడుకుని, ఏంటయ్యా పాండురంగ ఈ స్థితికి తెప్పించేసావు నన్ను, నీ దర్శనం చేసుకునే భాగ్యం లేకుండా పోతుంది అని ఆయన అలా ఏడ్చారు. ఏడిస్తే అప్పుడు పాండురంగుడు కల్లో కనిపించి, ఏమయ్యా లింగోపంత్ ఎందుకు అలా బాధపడతావు, ఎన్నో సంవత్సరాలు నెలకి 2 సార్లు వచ్చి నా దర్శనం చేసుకున్నావు కదా ఏకాదశి రోజు, అంతకన్నా ఏం కావాలయ్యా అంటే, లేదు స్వామి నీ దర్శనం కానీ ఏకాదశి ఏకాదశే కాదు, నాకు ఆఖరి క్షణం వరకు నీ దర్శనం చేసుకోకపోతే ఈ జన్మ జన్మే కాదయ్యా, ఏం దివ్యమంగళ విగ్రహం అయ్యా అది పండరీపురంలోను, నీ దర్శనం నాకు కావాల్సిందే అని కన్నులమ్మట నీరు పెట్టుకుని పాండురంగడి పాదాలు పెట్టేసుకున్నారు ఆ కళ్ళలోనే. అప్పుడు పాండురంగ స్వామి, సరే బాధపడకు, ఈ ఊళ్ళోనే ఒక చోట ఒక చెట్టు గుర్తు చెప్పి దాని కిందకి వెళ్ళి తవ్వు, నేను దొరుకుతాను అక్కడ నీకు, అది తెచ్చి రోజు పూజ చేసుకో, నీకు పండరీపురం వచ్చినట్టే అవుతుంది అని చెప్పారు. అప్పుడు ఆయన నిద్ర లేచి రాత్రికి రాత్రి గ్రామస్తులందరినీ తీసుకుని, ఈయన మాట మీద నమ్మకం కాబట్టి అందరూ ఆయనతో పాటు వెళ్ళారన్నమాట. వెళ్ళి అక్కడ తవ్వి చూస్తే నిజంగానే పాండురంగుడు రుక్మిణీదేవి విగ్రహాలు బయటపడ్డాయి. వెంటనే ఆ విగ్రహాలు తీసుకొచ్చి ఆ గోందావళి అనే ఊళ్ళో ప్రతిష్ఠించి ఈయన అలా చివరిదా పాండురంగుడి కైంకర్యం చేసుకున్నారు. ఈయనకి ఒక కుమారుడు ఉండేవారు అన్నమాట. ఆయన పేరు రాజోజీ, ఆయన భార్య పేరు గీతాబాయి. వాళ్ళిద్దరూ కూడా మహాపుణ్యాత్ములు. ఆ గీతాబాయి గారు అయితే చిన్నతనం నుంచి కూడా నిరంతరం రామనామ సంకీర్తన, ఏ పని చేస్తున్నా శ్రీరామ జయరామ జయ జయరామ అని అలా రామనామం చేసుకుంటూనే ఉండేవారు. ఎవరైనా ఆవిడ దగ్గరికి వచ్చి మేలు పొందారనుకోండి, ఆ తర్వాత అమ్మా మీ వల్ల ఈ ఉపకారం పొందాము, మీకు తిరిగి ఏం చేయమంటారు అంటే, ఆవిడ నాకు ఏమి చేయక్కర్లేదు, మీరు 1008 సార్లు శ్రీరామ జయరామ జయ జయరామ అని నామాన్ని చేయండి చాలు, నాకు మీరేమి చేయక్కర్లేదు అని చెప్పేవారు. అంత పుణ్యాత్మురాలు అనమాట. మామగారు కులకర్ణి కదా, అందుకని రోజు ఆ ఇంటికి 100 మందో 150 మంది వస్తే ఆ తల్లి అందరికీ లేదనకుండా భోజనం పెట్టి వాళ్ళు తృప్తి అయింది మాకు అన్నాకనే పంపించేవారు అనమాట. అలాగా ఎన్నో సంవత్సరాల పాటు ఆ యజ్ఞం కొనసాగింది. అయితే ఆ రాజోజీ గారికి గీతాబాయి గారికి పిల్లలు లేరు. లేకపోతే ఒకసారి ఆ ఊరికి శంభాజీ అని ఒక సాధు ఒక ఆయన వచ్చారు. వచ్చేసరికి వీళ్ళిద్దరూ కలిసి ఆయన దగ్గరికి వెళ్ళారనమాట. ఆ సాధువు ఎన్నో సంవత్సరాల నుంచి ఎవరితోనూ మాట్లాడలేదు, అలా మౌనంగా ఉండిపోయారు అనమాట. ఉండిపోతే వీళ్ళిద్దరూ వెళ్ళి అక్కడ కూర్చునేసరికి అన్ని సంవత్సరాల నుంచి మాట్లాడిన సాధువు ఆ తల్లికేసి చూసి నమస్కారం పెట్టి, అమ్మా తల్లి ఎంత గొప్పదాని అమ్మా నువ్వు అంటారు. అంటే అప్పుడు గీతాబాయి గారు, స్వామి మీరు నాకు నమస్కారం పెట్టడం ఏంటి అంటే, నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు తల్లి, నీ గర్భం ఎంత గొప్ప గర్భం అంటే, ఒక దైవాంశ సంభూతుడు ఒక మహానుభావుడు ఆ కడుపున పుట్టబోతున్నాడు, ఉండండి అని చెప్పి ఒక కొబ్బరికాయ తీసి వాళ్ళకి ఇచ్చి, అందుకే తల్లి నిన్ను చూడగానే ఇన్ని సంవత్సరాల నుంచి మౌన ముద్రలో ఉన్న నేను మాట్లాడడం మొదలు పెట్టాను, ఆ గర్భంలో పుట్టబోయే మహాత్ముడికి ఇప్పుడే నమస్కారం అని చెప్పి పంపిస్తారనమాట. తర్వాత ఆవిడను భర్త కలిసి ఆ కొబ్బరికాయ తీసుకునేసరికి 10 ఫిబ్రవరి 1844లో వాళ్ళకి ఒక అబ్బాయి పుడతారనమాట. అబ్బాయికి గణపతి అని పేరు పెడతారు. అబ్బాయి గురించే ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. ఆయనే తర్వాత గోందావళి మహారాజ్ అని ఎంతో గొప్ప మహాత్ములయ్యి ఎందరినో ఉద్ధరించి ఆధ్యాత్మిక మార్గంలో నడిపించారు. ఎన్నో చిత్ర విచిత్రమైన మహిమల్ని చేశారు. ఆయన గురించి చెప్పుకోబోతున్నవి మనకి అనిపిస్తుంది సామాన్యంగా. ఆ తాతగారు అన్ని నెలకి 2 సార్లు పండరీపురం నడుచుకుంటూ వెళ్ళడం ఎందుకండి, అలాగే ఈవిడు కూడా ఓ రోజుకి 2 గంటల పాటు 100 మందికి భోజనాలు పెట్టేయడం ఎందుకండి, చివరికి ఆ తాతగారికి ఏమొచ్చింది, నడిస్తే నడిస్తే వృద్ధాప్యం వచ్చింది అంతే కదా అనిపిస్తుంది. మనకి ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కదా మైండ్లోను. ఏ స్వార్థం లేకుండా
భగవంతుడికి అభ్యాగతులకి అలా కైంకర్యం చేయగలిగాం అనుకోండి, చివరికి ఆ కుటుంబంలో ఇలాంటి ముక్త పురుషులు పుడతారు, ఇలాంటి మహానుభావులు పుడతారు. అలాంటి వాళ్ళు పుట్టాలి అంటే ఆ కుటుంబము ఆ క్షేత్రము అంత సారవంతం అవ్వాలన్నమాట. అప్పుడే అలాంటి మొక్క వస్తుంది అందులో. వాళ్ళు చేసిన సాధనకి ఈ మహానుభావుడు పుట్టారనమాట. చిన్నప్పటి నుంచి ఈ తాతగారు ఇలా భగవద్గీత అవన్నీ చదువుతూ ఉంటే గణపతికి చిన్న వయసులోనే వచ్చేసి ఆయన కూడా కూర్చొని చదువుకుంటూ ఉండేవారు. అలాగే 4 ఏళ్ల పిల్లవాడిని పూజామందిరంలో కూర్చోబెడితే అంతే, అలా గంటల పాటు శ్రీరామ జయ రామ జయ జయ రామ అని అలా అనుకుంటూ నవ్వుకుంటూ అలా ఉండిపోయేవారు. సామాన్యంగా చిన్నపిల్లలకి అలా స్థిరత్వం ఉండదు కదా, ఆటలకి పారిపోతారు. కానీ పిల్లవాడు చిన్నప్పటి నుంచి అంతే అనమాట. దాంతో వాళ్ళ తాతగారు గమనించి, మా తాతగారు కూడా ఒక స్థాయి ఉన్నాయి కదా, ఏంటి పిల్లవాడికి ఇంత భక్తి పారవస్యం అని. అప్పుడు ఒక రోజు ఆ పిల్లవాడిని పిలిచి, నాయన నీకు ఒక 100 కాసులు ఇచ్చాను అనుకో, నువ్వేం చేస్తావురా అని అడిగారు. ఇది చూడండి, మనకి బార్సాల అనే ప్రక్రియ పెడతారు చూసారా, అది కూడా ఇందుకోసమే. అక్కడ కొంచెం డబ్బు, కొంచెం బంగారం, ఒక భగవద్గీత పుస్తకం, ఒక కత్తి ఇలాంటివన్నీ పెట్టారనుకోండి, ఈ చిన్న పిల్లల్ని అక్కడికి అంటే వాళ్ళ పూర్వజన్మ వాసన ఏదైతే బలంగా ఉంటుందో వెళ్ళి ఆ వస్తువుని ముట్టుకుంటారు. అందుకే మనకి బార్సాల సమయంలో ఆ ప్రక్రియ పెట్టారనమాట. చిన్నప్పుడే కానీ మనం పిల్లల్ని కొంచెం అబ్జర్వ్ చేస్తే వాళ్ళది ఏ రకమైన సంస్కారం అనేది తెలిసిపోతుంది. అలాగే ఒకసారి తాతగారు ఈ కుర్రాడిని పిలిచి, నాయన నీకు ఒక 100 కాసులు ఇచ్చాననుకో, ఏం చేస్తావురా అని అడిగారు. అడిగితే అప్పుడు ఆ కుర్రాడు అక్కడ రోడ్డు మీద బయట పడుకుని ఉన్నారు కదా తాతగారు, పేదవాళ్ళందరూ వాళ్ళందరినీ పిలిచి భోజనం పెడతా చక్కగాను అది చెప్పారు తాతగారు. ఎందుకంటే అది ఆ తల్లి పోలిక, ఆ తల్లి అలాగే అడిగిన వాళ్ళకి లేదనకుండా పెట్టింది కదా, ఆ పోలిక వచ్చేసి వాళ్ళందరికీ భోజనం పెడతా అన్నారు. అప్పుడు తాతగారు ఆలోచించి, సరే అయితే మరి నేను ఈ ప్రాంతానికి రాజును చేశాను అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు అని అడిగారు. అడిగితే ఆ బయట ఉన్న పేదవాళ్ళందరినీ తీసుకెళ్లి నా రాజభవనంలో పడుకోబెడతా. తాతగారు మురిసిపోయి, శభాషరణ, నాకు ఆ సాధు శంభాజీ గారు చెప్పిన మాట నిజమే అనిపిస్తుంది, నువ్వు చాలా గొప్పవాడు అవుతావు అని తాతగారు చెప్పి. అలాగే ఆయనకి 6 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆ గణపతి అనే అబ్బాయికి ఒకసారి రాత్రి అందరూ పడుకుని ఉంటారు, పొద్దున్న లేచి చూసరికి అబ్బాయి ఉన్నాడు ఇంట్లో. ఉండకపోతే ఇంకా కంగారు పడిపోయి చుట్టుపక్కల ఇళ్ళు అవన్నీ వెతికేసేసి చివరికి ఊరంతా వెతకడం మొదలెడతారు. వెతికితే అక్కడికి నది పక్కన ఒక చోట పద్మాసనం వేసి కూర్చుని కళ్ళు మూసుకుని తీవ్రమైన జపంలో ఉంటారన్నమాట. ఇంత చిన్న కుర్రాడు గణపతి ఉండేసరికి అప్పుడు తాతగారు తట్టి లేపుతారు. లేపేసరికి ఆ పులిక్కిబడి లేచి చూస్తే, ఏంట్రా ఏం చేస్తున్నావు, ఎప్పుడు వెళ్ళావు అంటే, అర్ధరాత్రి అనుకుంటా తాతగారు అంటాడు. అనేసరికి, అడవిలో కూర్చున్నావు, ఇలా పావులు అవి వస్తాయి నీకు భయం వేయట్లేదా అంటే, ఆ దేవుడి గురించి ఆలోచిస్తున్నాను, వాటి గురించి జ్ఞాపకం లేదు అని చెప్పాడు తకరు. ఏమి సంస్కారం చూడండి అసలు. రబియా అని ఒక సూఫీ ఆవిడి ఒక అద్భుతమైన కవిత రాశారు చిన్నది. భగవంతుణ్ణి ప్రేమిస్తున్నావా? అవును. చెడుని ద్వేషిస్తున్నావా? దానికి సమయం ఎక్కడుంది? అంతే ఆ కవిత. చూడండి ఎంత గొప్పగా ఉందో. నిజంగా మన మైండ్ ఒక చోట ఫోకస్ అయ్యి ఉంటే రెండోది అసలు మైండ్లోకి కూడా రాదు. అలాగే చిన్న పిల్లవాడు ఆ వయస్సులోనే ఆ స్థితికి వెళ్ళిపోవడం వల్ల ఇంకా భయం అనేది లేదనమాట. అప్పుడు తాతగారికి చాలా సంతోషం వేసి ఇంకా గురువుల దగ్గరికి తీసుకెళ్ళి ఈయనకి చదువులో అవన్నీ చెప్పించడం మొదలుపెట్టారు. వాళ్ళు ఆధ్యాత్మికమైన విద్య చెప్తే ఈయనకి చాలా సంతోషం. ఈ లౌకికమైన విద్యలు చెప్పారనుకోండి అవి వినేవారు కాదు. ఒకసారి టీచర్ గారు, ఏంటి నువ్వు అసలు వింటలేదు అని చెప్పి మందలిస్తే, అప్పుడు ఆ టీచర్ చెప్పినవి తర్వాత చెప్పబోతున్నవి అవన్నీ నవ్వు చెప్పి చెప్పేశారట. చెప్పేసరికి, అబ్బా నువ్వు ఏకసంధాగ్రహవి, సర్లే అయితే క్లాస్ చూసుకో అని చెప్పి ఆ టీచర్ బయటికి వెళ్తే, ఈ కుర్రవాడు నేను టీచర్ చెప్పబోయేవన్నీ చెప్పేశాను కదా, అంటే నేను గొప్ప టీచర్ గొప్ప అని పిల్లల్ని అడిగారు. అయితే పిల్లలందరూ నువ్వే గొప్ప అంటే, సరే అయితే నేను చెప్పినట్టు వింటారా, వింటామంటే ఆ పక్కన ఉన్న తోటకి తీసుకుపోయి వీళ్ళందరి చేత రామభజన్ చేయించి కొన్ని గంటల పాటు అలా రామనామం అనమాట, అక్కడ ఉన్న పళ్ళన్నీ కోసేసి రాముల వారికి ఆరగింపు. అచ్చం ప్రహ్లాదుడి కథలో జరుగుతుంది చూడండి, అలాగనమాట. అప్పుడు తాతగారు ఇంకా స్కూల్ మాన్పించేసి, సర్లే అయితే ఇంట్లోనే కూర్చుని చదువుకో అంటే, ఈయన గంటల గంటల తరబడి అలా రామజపం. వాళ్ళ తాతగారికి అర్థమయ్యేది కాదు, నా తట్టి లేపి ఏంటి ఆయన నువ్వు ఏం చేస్తు, ఏదో రావాలి కానీ అది నాకు ఇంకా అందట్లేదు, అదే నా బాధ, రాముడు ఎందుకో నాకు అందనివ్వట్లేదు అని చెప్పి బాధపడిపోయేవారు. ఇంత చిన్న కుర్రాడు అప్పటికి 8-9 ఏళ్ళ వయస్సు అనమాట ఆయనకి.
తాతగారికి కూడా అర్థమయ్యేది కదా, ఏంటి అతను ఏం అందుకోలేకపోతున్నాడు, ఎందుకు బాధపడుతున్నాడు అని. ఒకసారి వాళ్ళ ఊరికి ఒక సాధువు వచ్చేసరికి వెంటనే కుర్రవాడు ఆ సాధువు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి చూసి, మీరు ఎందుకు ఆ కాషాయ బట్టలు వేసుకున్నారు అని అడిగారట. అంటే నేను దేవుణ్ణి చూడాలనుకుంటున్నాను కాబట్టి అని చెప్పారు సాధువు. అయితే చూసారా మీరు అని అడిగితే, లేదయ్యా చూపించే గురువు దొరకలేదు అని చెప్పారు. అప్పుడు కుర్రాడికి అర్థమైంది, ఓహో అయితే నేను ఏదైతే అందుకోవాలనుకుంటున్నానో ఆ స్థితి కావాలి అంటే గురువు దొరకాలన్నమాట, నాకు ఇప్పటిదాకా గురువు దొరకలేదు అని చెప్పి వెంటనే గురువు గారి అన్వేషణలో ఇల్లు వదిలేసి పారిపోతారు. పారిపోయి కొల్హాపూర్ వెళ్ళిపోయి అక్కడ మహాలక్ష్మీదేవి గుళ్ళో కూర్చుని మళ్ళీ తీవ్రమైన జపం అన్నమాట చేస్తుంటే చివరికి తాతగారు వాళ్ళు పట్టుకుని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చేసి ఇంకా కొన్ని సంవత్సరాలు చూసి, అమ్మో ఇతను ఏంటో జడత్వంలోకి వెళ్ళిపోతున్నాడేమో, ఎలాగైనా మళ్ళీ సంసారం వైపుకి తిప్పాలి లేకపోతే మనకి దక్కడం అని చెప్పి ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసేస్తారు. భగవంతంగా చేసేస్తే ఈయనేమో బ్రహ్మానికి కనెక్ట్ అయిపోయి ఉన్న మైండ్, ఈ భార్య వచ్చేసరికి ఇంకా లౌకికమైనవన్నీ ఉండేసరికి ఈయన జీవితం భరించలేక దుర్భరం అయిపోయి ఇంట్లోంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి తర్వాత ఇంకా ఆసేతు హిమాచలం తిరిగేస్తారు. తిరిగేసి మొట్టమొదటి కర్ణాటకలోనే ఒక గొప్ప యోగకు ఆయన ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు మీరు గురువు కింద ఉండగలరా, నాకు భగవంతుని చూడాలని ఉంది అని అడిగితే ఆయన కాసేపు ఇతన్ని గమనించి, ఆయన నువ్వు ఆధ్యాత్మికంగా చాలా గొప్ప స్థితిలో ఉన్నావు, నిన్ను నేనేం చేయలేను, నువ్వు స్వామి సమర్థ దగ్గరికి వెళ్ళి, అక్కలకోట స్వామి ఉన్నారు కదా ఆయన నిన్ను ఉద్ధరిస్తారేమో ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్తారు. చెప్తే ఈ కుర్రవాడు అక్కలకోట స్వామి దగ్గరికి వెళ్ళేసరికి అక్కలకోట స్వామి ఈ యువకుడిని చూసి మురిసిపోయి, నాయన నువ్వు చాలా గొప్ప స్థితికి వెళ్తావు, కానీ నేను నీకు గురువుని కాదు, నీ గురువు వేరే ఉన్నారు, అంటే ఎవరు స్వామి అని అడుగుతారు. ఆ గురువుని నువ్వు అన్వేషించుకుంటూ వెళ్ళు, సమయం వచ్చినప్పుడు నీకే దొరుకుతారు అని చెప్పి పంపించేస్తారు అన్నమాట. ఆ తర్వాత మాణిక్య ప్రభు ఉన్నారు కదా మూడవ దత్తావతారం, ఆయన దగ్గరికి వెళ్తారు. వెళ్తే మాణిక్య ప్రభు కూడా నేను ఒళ్ళంతా నిమిరి, నీ గురువుని కోసం ఎదురు చూస్తున్నాడు అయ్యా, వెతుక్కుంటూ వెళ్ళు గమ్ముని అని చెప్పి పంపించేస్తారు, నేను కాదు నీ గురువుని అని. అలాగే త్రైలింగ స్వామి అని వారణాసిలో ఒక మహానుభావులకు ఆయన ఉండేవారు, మనం తొందరలో ఆయన గురించి ఒక వీడియో చేసుకుందాము. ఆయన సాక్షాత్ నడిచే శివుడు అనమాట. ఆ మహాత్ముడి దగ్గరికి కూడా వెళ్ళి, స్వామి నాకు మీరే గురువు, మీ పాదాలే పట్టుకుంటానంటే ఆయన, లేదు నీ గురువు నేను కాదు, నీ గురువు వేరే చోట నీ కోసం సిద్ధంగా ఉన్నారు, నువ్వు వెతుక్కుంటూ వెళ్ళు అంట. ఎలాగ స్వామి నా గురువుని గుర్తుపట్టడం అంటే, ఎవరిని చూస్తే నీ శరీరం రోమాంచితమై గొంతు గద్గదమై నీ కళ్ళ వెంట ఆనంద బాష్పాలు అలా వచ్చేస్తాయో ఆయనే నీ గురువు, వెతుక్కుంటూ వెళ్ళు అని చెప్తారు. అలాగా పాపం భారతదేశం అంతా వెతుకుతారు గురువు కోసం, అది మనలో అన్వేషణ ఉండి పండుతుంది చూసారా ఆ పుణ్యం. అప్పుడు సరైన గురువు దొరుకుతారు. అప్పుడు చివరికి రామకృష్ణ పరమహంసని కలుస్తారు. కలిసేసరికి పరమహంస, నీకు గురువు కావాలా, నిన్ను నువ్వు చంపేసుకో, ఏలేగాం వెళ్ళు అని చెప్తారు. ఈయనకి అర్థం కాదు, నన్ను నేను చంపేసుకోవడం ఏంటి, ఏలేగాం వెళ్ళడం ఏంటి, ఏంటి ఆయన చెప్పింది అని చెప్పి, సరే మొట్టమొదటి వాక్యం అర్థం కాలేదు, సరే అయితే ఆ రెండో వాక్యం పాటిద్దామని చెప్పి ఆ ఏలేగాం అనే ఊరు వెళ్తారు అన్నమాట. అప్పటికి ఆయనకి దాదాపు 15 సంవత్సరాలు. అప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళని, ఇక్కడ ఎవరైనా మహాత్ములు ఉన్నారా అని అడుగుతారు. అడిగితే వాళ్ళు, అవును ఈ ఊళ్ళో తుకారాం చైతన్య గారు అని ఒక ఆయన ఉన్నారు, అదిగో ఆ ఇంట్లో ఉంటారు ఆయన, కానీ ఇప్పుడు లేరు, బయట ఎక్కడికో వెళ్ళారు, కావాలంటే అక్కడ కూర్చో వస్తారు అని చెప్పి కూర్చోబెడతారు. ఆయన బయట కూర్చుని ఈ గణపతి అలా రామనామ జపం చేసుకుంటూ తీవ్రమైన జపంలోకి వెళ్ళిపోతారు. ఈ లోపల అక్కడ ఊరి చివర ఒక తోటలో ఈ తుకారాం చైతన్య గారు కూర్చుని ఉంటారు. ఆయన ఎంత గొప్ప ఆయన అంటే, ఆయన ఇక్కడ జపం చేసుకుంటూ ఉంటే ఎవరో కొత్తగా పెళ్ళైన జంట ఓ గుర్రం మీద వస్తున్నారు, మీరు సమాధి స్థితిని పొందగలరు ధ్యానంలోనూ అని చెప్తారు అందరూ. ఏంటి ఆ సమాధి, ఈ జంతువు పొందగలదా ఆ సమాధి స్థితి అని అడుగుతుంది. అడిగితే అప్పుడు ఆయన ఒక్క చిరునవ్వు నవ్వి ఇలా ఆశీర్వదిస్తారంటే, కొత్తగా పెళ్ళైన జంట అని చెప్పాను కదా, ఆ దంపతులు ఇద్దరు గుర్రం ఎలా ఉండిపోయారో అదే స్థితిలో దాదాపు 2 గంటల పాటు ఉండిపోయి సమాధి స్థితిలో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక తర్వాత బయటకు వచ్చి ఆయన కాళ్ళ మీద పడిపోయి, ఇదే ఆనందం మాకు ఎల్లకాలం ఉండిపోయేలా ఆశీర్వదించండి, అంటే మీకు సమయం వచ్చినప్పుడు అదే వస్తుంది వెళ్ళండి అని చెప్పి వాళ్ళని పంపించేస్తారు. అంత గొప్ప ఆయన అనమాట తుకారాం చైతన్య గారు. అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ చూసి మురిసిపోతుంటే ఆ స్వామి అంటారనమాట, అమ్మో నన్ను దోచుకోవడానికి ఒక దొంగ వచ్చాడు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి లేచి వెళ్ళిపోతారు.
వెళ్ళిపోతే ఈ చుట్టుపక్కల భక్తులందరూ, దొంగ రావడం ఏంటి, ఇన్ని దోచుకోవడం ఏంటి, ఈయనెప్పుడు ఒక రూపాయి కూడా దాచుకోలేదు, ఇల్లు చూస్తేమో పూరి ఇల్లు, ఈయన్ని దోచుకోవడానికి ఎవరు వస్తారు, ఈయన మాట్లాడిన దాంట్లో ఏదో మర్మం ఉంటుందిలే అనుకుని ఈయన వెనకాల వెళ్తారు. ఈయన గబగబగబా నడుచుకుంటూ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే అప్పుడు ఆ గణపతి అక్కడి జపం చేసుకుంటున్నారు కదా, సరిగ్గా ఆయన ఎదురుగుండా నిలబడతారు. ఈయన నిలబడగానే అంత తీవ్రమైన జపంలో ఉన్నాయన తనే కళ్ళు తెరుస్తారు. తెరిచి ఈయన్ని చూసి చూడగానే నిలబడతారు. ఆయన రోమాంచితమైపోయి ఒళ్ళు గొంతు గద్గదమైపోయి మాట రాదన్నమాట. అలా ఏడి చేస్తూ స్వామి అని చెప్పి పాదాల మీద పడిపోయి పట్టేసుకుంటారు. అప్పుడు స్వామి అంటారు, నిన్ను చంపేస్తాను రా అంటారు. అప్పుడు గణపతి నవ్వి, స్వామి చంపించుకోవడానికే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను అంటారు. మనకి రమణ మహర్షి బోధలు చదివితే తెలుస్తుంది కదా నేను అనేది ఏంటి అని. ఆ నేనుని చంపటమే గురువు చేసే పని అనమాట. అదే ఆయన అనేసరికి అప్పటికి గణపతికి అర్థమయ్యి ఆయన పాదాల మీద పడిపోయారు. ఈ తుకారాం చైతన్య గారు కూడా చాలా గొప్ప ఆయన. ఆయన గొప్పతనం ఏంటంటే, భగవద్గీతలో భగవానుడు ఒక మాట చెప్తారు, అంత్యకాలే చ మామేవ స్మరణముక్త్వా కళేబరం అని. అంటే ఆఖరి క్షణంలో ఎవరైతే నన్నే తలుచుకుంటారో వాళ్ళు నన్ను పొందగలరు అని. అంటే మనకి అనిపిస్తుంది ఓ ఆఖరి క్షణంలో తలుచుకుంటే భగవంతుడిలోకి చేరిపోవచ్చు అండి అని. కానీ ఆఖరి క్షణంలో భగవంతుడు గుర్తు రావడం అంత తేలిక కాదు. ఎక్కడో లక్షల మందిలో ఒకళ్ళకి గుర్తొస్తే వస్తారంతే. ఈ తుకారాం చైతన్య గారి ప్రణాళిక అదే అనమాట. అందరినీ ఆధ్యాత్మికంగా ట్రైన్ చేసి వాళ్ళకి ఆఖరి క్షణంలో భగవంతుడు గుర్తొచ్చేలా వాళ్ళని తయారు చేయడం ఆయన ఒక ప్రణాళిక కింద పెట్టుకుంటారు. ఆయన ఈ గణపతిని ఆశ్రమంలో పెట్టుకున్నారు. పెట్టుకుంటే ఈ గణపతి రోజు గురువుకి విపరీతమైన శుశ్రూష అనమాట. ఉదయం లేవడం దగ్గర నుంచి ఆయనకి అన్ని పనులు చేసి పెట్టడం, రాత్రి పడుకునేదాకా వంటతో సహా అన్ని చేయడం, రాత్రి ఆయన నిద్రపోయేదాకా కాళ్ళు ఒత్తటం, మళ్ళీ ఒక గంట గంటన్నర పడుకోవడం, మళ్ళీ పొద్దున్నే లేచి ఆయన కోసం అన్ని ఏర్పాటు చేయడం. అలాగనే గురువు గారు తినలేదనుకోండి ఈయన కూడా తినేవారు కాదనమాట. ఆయన బయటికి వెళ్తే ఆయన తిన్నారు లేదు తెలియదుగా, ఆయన వచ్చేదాకా రాత్రి వరకు అలా ఎదురు చూడడం, ఆయన తిన్నాక ఏదో కొంచెం నోట్లో వేసుకోవడం. అలాగా గురువు గారికి తీవ్రమైన శుశ్రూష చేశారు. చేస్తే గురువు గారు పరీక్షించడానికి అక్కడెక్కడికో వెళ్ళి ఒక చెరుకు మోపు ఉంది కదా దాని భుజం మీద మోసుకుని రా అంటే అక్కడికి వెళ్ళడం, ఆ మోపు ఈయన మోయలేరు అనుకోండి, అయినా గురువు చెప్పారు కాబట్టి అలా మోసుకుని రావడం అంతే. భుజానికి గాయం అయిపోయింది అనుకోండి పట్టించుకునేవారు కాదు, గురువు ఏం చెప్తే అదే. ఎందుకండి ఇలాంటివన్నీ చేస్తారు గురువులు అంటే అవే వాళ్ళు పెట్టే పరీక్షలు. మనలాంటి వాళ్ళకైతే అవి బాబు ఈయన హింసించేస్తున్నారా ఇక్కడి నుంచి పారిపోదామని వెళ్ళిపోతాం కదా. అలాగే అర్హత లేని వాళ్ళందరినీ ఫిల్టర్ చేసేసి అర్హత ఉన్న వాళ్ళని మాత్రమే ఉంచుకుంటారు. అలాగా సంవత్సరం దాటి ఆయనకి శుశ్రూష చేసేసరికి ఒకరోజు గురువు గారు సంతోషించి, రానాయన ఇప్పుడు నువ్వు ఇంతకాలం ఏది ఎదురు చూస్తున్నావో అది నీకు ఇస్తాను అని చెప్పి ఆ పక్కనే ఉన్న పొలానికి తీసుకెళ్ళి అక్కడ తారకనామాన్ని ఉపదేశిస్తారు. ఉపదేశించి శిష్యుడి తల మీద చేయి పెట్టి హస్తమస్తక సంయోగం అంటారు దాన్ని, అంతే స్పర్శిస్తారు. ఇచ్చేసరికి గణపతి మొట్టమొదటిసారిగా అప్పుడు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. చిన్నతనం నుంచి ఆయన తీవ్రమైన జపంలోకి వెళ్ళి నాకు ఏదో అందట్లేదు ఏదో అందట్లేదు అన్నారు చూడండి, ఆ బ్రహ్మానందానుభూతి మొట్టమొదటిసారి గురువుగా తల మీద చేయబెట్టేసరికి వస్తుంది. అంతే ఆ దివ్యానందం. అలాగే ఒక 3 రోజులు 4 రోజులు ఆ పొలంలో ఉండిపోతారు. తర్వాత లేచి వచ్చాక గురువుగారు నాకు చాలా సంతోషం అని చెప్పి పాదాల మీద పడిపోతే, నాయన ఇంతకు ముందున్న జన్మ ఒకటి ఇప్పుడున్న జన్మ ఇంకొకటి నీకు, అందుకని నీకు ఇప్పటి నుంచి బ్రహ్మ చైతన్య అనే పేరు పెడుతున్నాను అని ఆశ్రమనామం ఇస్తారు. అప్పటి నుంచి స్వామికి అదే పేరు ఉండిపోయింది. అందుకే ఆయన్ని బ్రహ్మ చైతన్య మహారాజ్ అంటారు, లేకపోతే గోదావరి మహారాజ్ అంటారు. ఎందుకంటే ఆయన గోదావరి అనే ఊళ్ళోనే ఉండిపోయారు కాబట్టి ఆఖరి వరకు. అప్పుడు గురువుగారు చాలా సంతోషం, నాయన ఎంతో మంది భక్తులు జిజ్ఞాసులు అందరూ ఉన్నారు వాళ్ళందరినీ ఉద్ధరించు వెళ్ళి అలాగే రామనామాన్ని విస్తృతంగా ప్రచారం చెయ్యి అతి తేలిగ్గా తరించడానికి మార్గం అదేను, ప్రతివాడు కూడా మరణ సమయంలో రాముడి నామం తలుచుకుని చనిపోయేలాగా చెయ్యవయ్యా, అదొక్కటి చేయగలిగితే చాలు వాళ్ళకి బ్రహ్మాండమైన స్థితి వస్తుంది అని చెప్పి గురువుగారు ఆశీర్వదించి పంపిస్తారు. అప్పుడు ఆయన గురువుగారికి నమస్కారం చేసుకుని ఇంకా దేశాటం చేయడం మొదలు పెడతారు. ప్రతి చోటకి వెళ్ళడం, ఆయన రాముడి భజన చేశారు అంటే 100 మంది అలా పారవస్యంలో మునిగిపోయేవారు.
అలాగ ఉజ్జయిని, హిమాలయాలు, వారణాసి అన్ని ప్రదేశాలు తిరిగి చివరికి అయోధ్య వెళ్తారు. వెళ్ళేసరికి ఇక్కడ ఒక పండితుడు తగులుతాడు. ఆ పండితుడు ఇంకా శాస్త్రాలు అవన్నీ చదువుకుని ఆత్మజ్ఞానం గురించి తీరి చదువుకున్న వ్యక్తి అనమాట. అంతేగాని నిజంగా ఆత్మజ్ఞానాన్ని పొందిన వ్యక్తి కాదు. ఆయన దాదాపు 70 ఉన్న మనిషి. ఈయన చూడబోతే కుర్రవాడు. ఈయన రామనామాన్ని ప్రచారం చేస్తుంటే వచ్చి, రాముడు అంటావేంటి, మళ్ళీ రూపం అంటావేంటి, నిరాకారము నిర్గుణము ఆత్మని మనం ధ్యానించాలి, రాముడు ఈ నామాలన్నీ ఏంటి, జనాన్ని నువ్వు పాడి చేసేస్తున్నావు అని చెప్పి ఈయన మీద వాదనకు వస్తాడు. ఈయన మహాత్ముడు కదా, ఆ ముసలాయన్ని వాదనలో ఓడించేసి, మీరు అన్ని మిథ్య ఇలాంటివి చెప్పకండి, మీ శరీరాన్ని మీరు పోషించుకుంటున్నారు కదా, ఆ శరీరం ఎంతకాలం అయితే ఉంటుందో, దాన్ని ఎంతకాలం అయితే నమ్ముతారో అప్పటి వరకు మీకు ఏది మిథ్య కాదు, శరీరం మీద మీకు స్పృహ పోయింది అనుకోండి అప్పుడు చెప్పచ్చు జగత్తు మిథ్య అని. అంతేకాని అంతకు ముందే చెప్తే మెట్టవేదాంతం అవుతున్నది, రామనామం రామనామమేను, జనాలు ఆ మార్గంలో వెళ్తేనే తరిస్తారు అని చెప్పి అంటారు అన్నమాట. అప్పుడు ఆ ముసలాయన, ఏది నీ రామనామానికి అంత శక్తి ఉంటే నిరూపించి చూద్దాం అంటారు. అంటే నేను నిరూపించుకోవడం ఎందుకు, అది నా నామం కాదు, రాముల వారి నామము, అవసరమైతే రాముల వారే నిరూపించుకుంటారు అని చెప్పేసి ఊరుకుంటారు. అంటే ముసలాయన, ఏం చేత కాదు చూడండి, ఇదిగో ఇలాంటివే చెప్తారని చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతుంది, ఇంటికి వెళ్ళాక పండితుడున ఆయన భార్య కలిసి పుచ్చకాయ తింటారు. తింటే ఆ రాత్రి భార్యకి ఇంకా విపరీతమైన విరోచనం, కొన్ని గంటల్లోనే ఆవిడ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోతుంది. వెంటనే అక్కడున్న వైద్యుల్ని అందరినీ పిలుస్తారు. వైద్యులు చూసి, ఏమిటో ఇలా అయింది విచిత్రం అని చెప్పి, దానికి ఏమన్నా అంటే విష ప్రయోగం జరిగిందా అని దానికి కావాల్సినవన్నీ చేస్తారు అన్నమాట. చేస్తే ఇంకా ఏం అవ్వదు. అప్పుడు ఎవరో వచ్చి, పొద్దున మీరు అక్కడ ఒక ఆయనతో వాదించారు కదా, ఒక యువకుడితోను, ఆయన సామాన్యుడు కాదు, రాముణ్ణి సాక్షాత్కరింపజేసుకున్న మహాత్ముడు, ఆయన వెళ్ళి ఆయన పాదాల మీద పడండి అని చెప్తారు. అప్పుడు ఈ ముసలాయన పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్రహ్మచైతన్య మహారాజు పాదాల మీద పడి, ఆయన చిన్న వయస్సు అయితే నేను ఏదో అనుకుని వాదించాను, నన్ను క్షమించు, నా భార్య ప్రాణాపాయ స్థితిలో ఉంది, నాకు ఏం చేయాలో తెలియట్లేదు అంటారు. నేను ఏమక్కర్లేదు, అన్నిటికీ రాముడే ఉన్నాడు, వెళ్ళి మీరు రామనామం చేయండి, మీ భార్య చేత కూడా చేయించండి, 5 పరిస్థితి చక్కబడుతుంది అని చెప్తారు. అప్పుడు ముసలాయన వెళ్ళి భార్య దగ్గరికి, వాళ్ళిద్దరు కూర్చుని శ్రీరామ జయ రామ జయ జయ రామ అని స్మరించడం మొదలుపెట్టగానే 5 ఆవిడ విరోచనాలు తగ్గిపోయి మళ్ళీ మామూలు స్థితి. అలాగా చాలా సంవత్సరాలు ఈయన దేశాటం చేస్తారు. ఈ గడ్డాలు మీసాలు అన్ని పెరిగిపోతాయి అన్నమాట జుట్టు అంతా. కొన్ని సంవత్సరాలకి మళ్ళీ స్వగ్రామానికి వెనక్కి తిరిగి వెళ్తారు. వెళ్ళి అత్తవారు వాళ్ళ ఊరు వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ ఎవరో మహాత్ముడు వచ్చాడు అని వాళ్ళ ఊళ్ళో అందరు వెళ్తుంటే ఈయన భార్యను కూడా తీసుకుని ఈయన అత్తగారు వస్తారు. వస్తే అప్పుడు ఆయన చూసి, స్వామి ఈ అమ్మాయికి పెళ్లి చేసాము, ఆ అబ్బాయి ఇలా దేవుని కోసం అన్వేషణలో ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఇప్పుడు భర్త లేకుండా ఇలా ఉండిపోయింది స్వామి, మా అల్లుడు వెనక్కి తిరిగి వచ్చే ఉపాయం చెప్పాలి అని ఆవిడ ఏడుస్తూ వేడుకుంటుంది. అప్పుడు స్వామి నవ్వి, ఒక పని చెయ్యమ్మా, మీ అమ్మాయి చేత రోజు రామనామం ఆనకండా చేయించు, ఆవిడ మెలకువలో ఉన్నంతసేపు రామనామం చేస్తూనే ఉండాలి, అలా చేస్తే మీ అల్లుడు తిరిగి వస్తారు అని చెప్తారు. అప్పుడు సరే అని చెప్పి ఆవిడ కూతుర్ని తీసుకెళ్లి ఇంటికి అలా రామనామం చేయిస్తారు. చేయిస్తే 3 అయ్యేసరికి అప్పుడు మహారాజు మళ్ళీ మామూలుగా వెళ్ళి తెచ్చుకుంటారు అన్నమాట కాపురానికి. ఇందుకే మనకి ఇక్కడ అనుమానం వస్తుంది, ఎందుకంటే అలా చేయడము ఏడిపించటము వెంటనే వెళ్ళి తీసుకొచ్చేయచ్చు కదా అని. కానీ ఇలాంటి మహానుభావుడితో ఇప్పుడు ఆవిడ కాపురం చేయబోతున్నారు. ఇలాంటి మహానుభావుడి స్పర్శ తగలాలి అంటే మొట్టమొదట ఆ దేహం అంతా పునీతమై ఉండాలి. అందుకని రామనామం అంత రిగరస్ గా చేయించి ఆవిడ్ని పునీతం చేసి అప్పుడు తెచ్చుకున్నారు అనమాట ఈయన కాపురానికి. కానీ ఎక్కువ శాతం ఆయన అలా రామనామంలో ఉంటూనే ఉండేవారు. ఒకసారి బ్రహ్మచైతన్య మహారాజు వాళ్ళ అత్తగారు వచ్చి ఈయన భార్యను అడుగుతారనమాట, అంటే కూతుర్ని, అమ్మా నీతో అల్లుడు సరిగ్గా కాపురం చేస్తున్నాడా, ఎలా ఉంటాడమ్మా నీతోనూ అని. ఆయన ఎంతసేపు రామనామంలో ఉండిపోతారు కదా, ఇదే ఈ కాలం వాళ్ళు ఎవరైనా అనుకోండి ఏం చెప్తారు, బాబోయ్ ఏం భర్త బాబు, ఎప్పుడు అసలు దేవుడే తప్ప ఏమీ తెలియదు, ఒక సినిమా లేదు, ఒక షికారు లేదు అని చెప్తారు. కానీ తల్లి చూడండి ఎంత గొప్ప ఆవిడ, రామనామం చేసి కొన్ని నెలల పాటు ఆవిడంత పునీతం అయిపోయారనమాట. ఆవిడంటారు, అమ్మా మీ అల్లుడు సామాన్యమైన మానవుడు కాదమ్మా, భూమి మీదకి సెలవుతో వచ్చిన భగవంతుడు, అంతటి మహాత్ముడు ఆయన,
అలాంటి మహానుభావుడు నాకు దొరకడం నా అదృష్టం అని చెప్తుంది తల్లిదండ్రులు. అప్పుడు బ్రహ్మచైతన్య మహారాజు ఒకసారి భార్యను తీసుకుని మళ్ళీ గురువు గారి దగ్గరికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి తుకారాం చైతన్య గారి దగ్గరికి వెళ్తే ఆయన చాలా సంతోషించి, నా ప్రియ శిష్యుడికి భార్య నువ్వు, అమ్మ నీకేం కావాలో కోరుకో అంటారు, నువ్వు ఏది అడిగినా ఇస్తాను. మహాత్ములు ఎవరైనా ఎప్పుడైనా ఈ మాట అన్నారు అంటే ఒక బ్లాంక్ చెక్ మీద సంతకం పెట్టేసి ఇచ్చేసినట్టే, చాలా తక్కువసార్లు అంటారు మహాత్ములు. అక్కడ ఏం కోరుకున్నాము అనేది మన విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. వెంటనే ఆవిడ అంటారు, నాకు ఒక కొడుకుని ప్రసాదించండి స్వామి. వాళ్ళిద్దరు గురువు శిష్యుడు ఒకళ్ళు ఒకళ్ళు చూసి నవ్వుకుంటారు. ఆవిడకి అర్థం కాదు ఎందుకు నవ్వేరు అని. వెనక్కి తిరిగి వస్తూ ఉంటే బండిలో అప్పుడు అడుగుతారు ఆవిడ, కాబట్టి మీరు ఎందుకు నవ్వారు మీ గురువుగారిని చూసి నేను కొడుకు కావాలి అని కోరుకున్నప్పుడు అంటే, ఆయన అంతటి వరం ఇచ్చారు కదా, బ్రహ్మజ్ఞానాన్ని కావాలి అని కోరుకున్నాం అనుకో, ఇంకా నీకు జన్మే ఉండేది కాదు, జన్మరాహిత్యం అయిపోయేది. అలాంటి మోక్షాన్ని కోరుకోకుండా అంతటి సద్గురువు దగ్గర నువ్వు ఒక కొడుకు కావాలని కోరుకున్నావు, ఎంత తప్పు చేసావు. కానీ ఇప్పుడే చెప్తున్నాను, నీ కొడుకు అల్పాయుష్కుడై పుడతారు అని చెప్తారు. ఆ తర్వాత నిజంగానే ఒక కొడుకు పుడతాడు వెంటనేను, ఆ పారసాలు చేద్దాం ఆ కొడుక్కి అంటే స్వామి ఒప్పుకోరు, కొన్నాళ్ళు ఉంచండి అలాగా అంటారు. కొన్ని నెలలు అయ్యేసరికి ఆ కుర్రవాడు చనిపోతాడు. కొన్నాళ్ళకి ఈ భార్య సరస్వతి గారు కూడా చనిపోతారు. అప్పుడు తల్లి బతిమాలుకుంటారు, నాయన మళ్ళీ పెళ్లి చేసుకో, నాయన మళ్ళీ పెళ్లి చేసుకో, చిన్న వయసులోనే నీ భార్య చనిపోయింది నీ కొడుకు చనిపోయారంటే, వద్దమ్మా భగవంతుడు బంధాల నుంచి దూరం చేసేసి నన్ను ఎక్కడికో తీసుకెళ్తూ ఉంటే నువ్వు మళ్ళీ తాళ్ళన్నీ కట్టి నన్ను వెనక్కి ఎందుకు లాగుతూ ఉంటావు అంటే, తల్లి ఏడ్చి, నాయన నేను నీకు తల్లిని, నేను నిన్ను నీకు జన్మ ఇచ్చినందుకు ఒకటే కోరిక కోరుకుంటున్నాను, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, నా కోరిక తీరుస్తావా లేదా, తల్లి మాట నిలబెడతావా లేదా అని బలవంతంగా ఇరకాటంలో పెడతారు. పెడితే అప్పుడు స్వామి, సరే అయితే చేసుకుంటాను, కానీ ఒక కండిషన్ ఏంటంటే నేను చూసిన అమ్మాయినే చేసుకుంటాను, ఒప్పుకుంటావా నువ్వు అంటే, ఆవిడ సంతోషించి, నాయన నువ్వు పెళ్లి చేసుకుంటానో అదే 10,000, నీకు ఎవరిని కావాలంటే వాళ్ళని తెచ్చి పెళ్లి చేసుకోనైనా అంటే, వెంటనే ఈయన వెళ్ళి ఒక ఆవిడని పెళ్లి చేసుకుని తీసుకొస్తారు. తీసుకొచ్చి, అమ్మ ఇదిగో నీ కోడలు తీసుకొచ్చాను, ఎంత వినయవంతురాలంటే నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి కూడా చూడదమ్మా ఎప్పుడు నీ కోడలు అంటారు. ఇంతకీ చూస్తే ఆవిడ అంధురాలు అనమాట, ఆవిడకి కళ్ళు ఉండవు. ఒక అంధురాల్ని వివాహం చేసుకుని ఆవిడకి మళ్ళీ జీవితాన్ని ఇస్తారు. అప్పుడు తల్లి చూసి, నాయన ఏం పని చేసావు, నాకు ఆనందించాలో బాధపడాలో తెలియట్లేదు, సర్లే నీ స్థాయి నీది, నేనే అనవసరంగా తప్పు చేశానేమో నీ విషయంలో బాధపడతారు తల్లి. అప్పుడు ఈయన, సరే అమ్మా నీ కోరిక తీరింది కదా, ఇప్పుడు నా కోరిక ఏంటో అది తీర్చడం మొదలు పెడతానని చెప్పి ఆ గోదావళిలో ఒక మంచి రామ మందిరం కడదాం అందరం కలిసి అని గ్రామస్తులు పిలుస్తారు. సరిగ్గా అప్పటికి ఆయన చేతిలో ఒకే ఒక్క రూపాయి ఉంటున్నాను. అప్పుడు గ్రామస్తులు అడుగుతారు, ఎలా కడతారు మీరు ఒక్క రూపాయితో రామ మందిరం అంటే, నేను కట్టుకుందాం అనుకుంటుంది, నాకు ఇల్లు కాదు కదా, రాముని వారికి ఇల్లు, ఆయనే తెప్పించుకుంటారు, ఎలా వస్తాయో అవే చూద్దామంటారు. విచిత్రం ఏంటంటే ఆ పని జరుగుతున్నంత కాలం ఏ రోజు పనికి ఎంత డబ్బులు కావాలో అన్ని డబ్బులు విచిత్రంగా ఏదో ఒక రకంగా వచ్చి అక్కడ చేరేవి. అది చూసి ఆశ్చర్యపోయారు గ్రామస్తులందరం. అలాగా మందిరం పూర్తయ్యాక విగ్రహాలు పెట్టాలి కదా, మరి స్వామి ఆ విగ్రహాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే, అప్పుడు బ్రహ్మచైతన్య మహారాజు నవ్వుతూ ఉంటారు, రాబోయేవి విగ్రహాలు కాదు, రామచంద్రుడు రావాలి, అందుకని ఆయన అంగీకారం, ఆయనే రాదలుచుకుంటూ వస్తాడు, అప్పటిదాకా అలా ఖాళీగా ఉంచండి అంటారు. ఈ లోపల ఏమవుతుంది, పక్క ఊళ్ళో ఒక పెద్ద జమీందారు ఒక ఆయన ఉంటారు, ఆయన ఒక రామ మందిరం కట్టిద్దామని జైపూర్ నుంచి మంచి పాలరాతి విగ్రహాలు తెప్పిస్తారు. తెప్పించి దేవాలయం అంతా కట్టించి చక్కగాను ఆ విగ్రహాలు పెడదాము అని పక్కన పెట్టేసరికి అగ్ని ప్రమాదం జరిగి ఆలయం అంతా కాలిపోతుంది, కట్టించిన ఆలయం అంతా నాశనం అయిపోయింది. అప్పుడు ఆయనకి, ఏంటి స్వామి ఇలా జరిగింది అని బాధేసి పడుకుంటే రాత్రి రాముల వారి కల్లో కనిపించి, ఇక్కడ కాదు దేవాలయము, నేను వెళ్ళి అక్కడ గోదావళిలో కొడుతున్నారు, ఆ మందిరంలో ఉందాం అనుకుంటున్నాను, నన్ను తీసుకెళ్ళి అక్కడికి పో అని చెప్తారు. అప్పుడు సీతారామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఆ గోదావళి మహారాజు దగ్గర ఇస్తారు అనమాట. ఆ విగ్రహాలనే అక్కడ గోదావళిలో రామ మందిరంలో ప్రతిష్ఠించారు. అప్పుడు మహారాజు ప్రతిష్ఠించినప్పుడు చెప్తారు, నీ కోరికలు తీరాల లేకపోతే దుష్టశక్తుల బాధ, అలాగే ఎవరికైనా శని పీడ ఉన్నా సరే ఇక్కడికి రండి, వచ్చి నమస్కారం చేసుకోండి, ఖచ్చితంగా తగ్గి తీరుతుంది స్వామి, అందరికీ అభయం ఇస్తారు. తర్వాత ఎన్ని వందల సంఘటనలు జరిగాయో, ఎంతమంది ఉద్ధరింపబడ్డారో, అప్పటి నుంచి స్వామి ఆ ఊళ్ళోనే ఉండిపోయారు, గోదావళిలోనే
ఉండిపోయి ఆ రామమందిరంలో అలా కీర్తించుకుంటూ ఉన్నారు. ఎంత మందిని ఉద్ధరించారు. ఇప్పుడు అలాంటి సంఘటనలు కొన్ని చూద్దాం. ఔంధని ఒక రాజకుటుంబం ఉంది. ఆ రాజకుటుంబం నుంచి ఒక ఆవిడ ఒకసారి మహారాజు దగ్గరికి వస్తుందన్నమాట. ఆవిడ కాళ్ళు ఉండకపోతే, స్వామి నాకు ఎలాగైనా కాళ్ళు తెప్పించండి, ఆవిటి దాని జీవితం ఎన్ని సంవత్సరాలు నేను భరించేది, నన్ను రక్షించండి అని వేడుకుంటాను. ఆయన అంటారు, అమ్మ రామనామం ఏదైనా చేయగలదో మీరు భక్తితో చేస్తేను రామనామాన్ని చెప్పించు నువ్వు అంటారు. అంటే అప్పుడు ఆవిడ ఏడ్చి, స్వామి నేను ఎన్నో తప్పులు చేశాను, ఎంతో పాపం రాలి, అందుకే నా కాళ్ళు ఇలా పోయాయి, చిన్నప్పుడు నా కాళ్ళు ఉన్నాయి మధ్యలో పోయాయి, ఎన్ని పాపాలు చేశానో నాకు తెలుసు, నా అంతరాత్మకి తెలుసు, ఇప్పుడు ఏడుస్తున్నాను నేను, కానీ ఏంటి ప్రయోజనం. అలాగనే రామనామం చేద్దామన్నా సరే నాకు అర్హత లేదు స్వామి, ఒక మురికి కమండలంలో తీసుకొచ్చి ఎవరు గంగాజలం పోయలేరు కదా, అలాగనే పాపాలతో నా దేహం పాడైపోయింది, ఈ నోటితో రామనామం చేయలేను స్వామి, రామనామం చేసే అర్హత నాకు లేదు అని వెక్కి వెక్కి ఏడుస్తుంది ఆ తల్లి. ఏడ్చేసరికి అప్పుడు స్వామి కరిగిపోయి, అమ్మా రాముడు పతిత పావనుడు, నీకెందుకు బెంగ నీ పాపాలన్నీ నా కాళ్ళ దగ్గర ధారపోసేయి, అప్పుడు నువ్వు రామనామం చేసుకో, నీ పరిస్థితి చక్కబడుతుంది అంటే ఆవిడ సరే అని చెప్పి నీళ్లు తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర నా పాపాలన్నీ స్వామికి ధారపోసేస్తున్నాను అని ధారపోసేస్తాను. చేయగానే స్వామి నీలం రంగులోకి మారిపోతారు. అలాగ దాదాపు వారం రోజుల పాటు ఆయన నీలం రంగులోకి వెళ్ళిపోయారు. ఆవిడేమో తీవ్రమైన ధ్యానంలోకి వెళ్ళిపోయింది. ఒక వారం అయ్యేసరికి ఆయన మళ్ళీ మామూలు రంగులోకి వచ్చేస్తారు. ఆవిడకి కాళ్ళు వచ్చేస్తాయి. అలాగనే చింతామణి భట్ అని ఒక ఆయన ఉండేవారు. ఆయనకి అల్సర్ అన్నమాట. అసలు ఏమీ తినలేడు పాపం. ఏది తాగినా సరే కడుపు అంతా మంట. ఇంక చివరికి కొంచెం కొంచెం ద్రవ పదార్థాలు చనిపోకుండా శరీరం నిలబెట్టుకోవడానికి తీసుకోవడం, అలా భరించటం అంతే ఆ బాధ. అలా ఎన్నో సంవత్సరాలు పడ్డాడు ఆయన. ఇవరికెవరో గోందావళి వెళ్ళు, అక్కడ మహారాజు ఉన్నారు, ఆయన కానీ అనుగ్రహించారుకో నీకు తగ్గిపోతుంది అని చెప్తారు. చెప్తే ఈయన కర్ణాటక నుంచి గంపెడ ఆశతో గోందావళి వస్తారు. వస్తే ఆ రోజు అందరూ భోజనాలు కూర్చుంటారు అన్నమాట. అప్పుడు స్వామి ఒక ఆకు ఎక్కువ వెయ్యండి అక్కడ అని చెప్తారు. చెప్తే భక్తులందరూ, ఎందుకు స్వామి, అందరం ఎంతమంది ఉన్నామో అంతమందికి సరిపోతుంది కదా అంటే, లేదు ఒకటి ఎక్కువ వెయ్యండి అని చెప్పి వేయించి అప్పుడే మొదలు పెట్టకండి భోజనాలు, ఎక్కడి నుంచో రావాలి కదా, అతను వస్తాడు ఉండండి అని చెప్పి అలా భజన చేస్తూ ఉంటారు వాళ్ళ చేత. కాసేపటికి ఈ చింతామణి భట్ అక్కడికి వస్తారనమాట. వస్తే స్వామి పాదాల మీద పడగానే స్వామి ఆశీర్వదించి అతను ఏదో చెప్పబోతూ ఉంటాడు. ఆ బాధ ఇది, స్వామి ఏం మాట్లాడినివ్వకుండా తర్వాత మాట్లాడదాము, ముందు కాళ్ళు చేతులు కడుక్కుందా, భోజనం చేయాలి అంటే, స్వామి నేను నీకోసం చూస్తున్నాం అయ్యా, ఇంతమంది కూర్చుని ఉన్నారు పంక్తిలోను, ఆలస్యం అయిపోతుంది, ముందు కాళ్ళు చేతులు కడుక్కుందా అని చెప్పి అతని కాళ్ళు చేతులు కడిగించి ఆయన పక్కన కూర్చోబెట్టి భోజనం తినిపిస్తారు. తినిపించి ఆ తర్వాత రామనామం చేయిస్తారు. చేస్తే అలా చేస్తూ ఉంటారు ఆ చింతామణి భట్. సాయంత్రానికి గుర్తొస్తుంది, ఓహో నేను మధ్యాహ్నం షడ్రసోపేతమైన భోజనం చేశాను, తీపి కారం అన్నీ తినేశాను, కడుపు నిండా తినేశాను, అదేంటి నాకేం నొప్పి రాలేదు. ఆయన ఇంకా మురిసిపోతాడు. 12 సంవత్సరాల నుంచి అన్ని డాక్టర్ల దగ్గరికి తిరుగుతారు, అన్ని వైద్యాలు చేయించుకుంటారు, తగ్గంది. స్వామిలా అపత్యం చేయించి 5 నిమిషాల్లో తగ్గిస్తారు. అప్పుడు ఆయన పాదాల మీద పడితే ఆయన అంటారు, ఇక్కడ శ్రీరాముడే వైద్యుడయ్యా, ఆయనే తలుచుకుంటే ఇంక రోగాలు ఎక్కడ మిగిలిపోతాయి. రాములవారి మందిరమో విగ్రహమో అంత శక్తివంతమైనవి. అలాగనే ఒకసారి స్వామి రామనామం చేసుకుంటూ ఉంటే ఎక్కడి నుంచో గాడిద ఎండలు వస్తుంది అనమాట. మిట్ట మధ్యాహ్నం వచ్చి దానికి దాహం వేస్తుందేమో, ఆ దేవాలయానికి బయట రోడ్డు మీద అలా నిలబడి చివరికి పడిపోతుంది. అది పడిపోయేసరికి స్వామి రామనామ జపం అయ్యాక బయటకు వస్తారు. వచ్చి చూస్తే చనిపోతుంది గాడిద. ఆయన వెంటనే కమండలంలోంచి నీళ్లు తీసి ఆ గాడిద నోట్లో పోయిపోతారు. పోయిపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తారు, స్వామి ఆ గాడిద చనిపోయింది ఇందాక నేను, ఇంకా ఎందుకు అనవసరంగా నీళ్లు పోయడం ప్రయాస అంటే. అప్పుడు స్వామి అంటారు, గాడిద మామూలుగా ఎక్కడైనా చనిపోవచ్చు కదా, వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చి మన రామమందిరం ముందు ఎందుకు పడిపోయి చనిపోయింది అది, అంటే దానికి ఉత్తమమైన జన్మ వచ్చే అవకాశం ఉంది, అది మనం చూసుకోలేదు కాబట్టి మనం ఇవ్వలేకపోయాము, ఇప్పుడు ఒక పని చేద్దాం ఉండండి అని ఒక్కసారి రాముల వారిని స్మరించి ఆ కమండలంలో ఉన్న నీళ్లు తీసి దాని మీద చల్లుతారు. చల్లి మీరందరూ రామనామం చేయండి అంటారు. అంటే వెంటనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ శ్రీరామ జయ రామ జయ జయ రామ అని రామనామం మొదలు పెడతారు. మొదలు పెడితే
ఒక్క 2 నిమిషాల్లో గాడిదకి ప్రాణం వస్తుంది, వచ్చి లేస్తుంది అనమాట. వెంటనే స్వామి దాని చెవిలో రామనామం చెప్పి అది కాసేపు విని మళ్ళీ కింద పడి చనిపోతుంది. చనిపోతే అది ఈ జీవి ఏ స్థాయి అయితే దీనికి దక్కాలో, దేనికోసమైతే ఇది పరిగెత్తుకుంటూ రామమందిరం వరకు వచ్చిందో, ఇప్పుడు దానికి ఆ స్థాయి దక్కుతుంది అని చెప్పి స్వామి దానికి సంస్కారం చేయించారు. ఆ సంఘటన చూసి అక్కడ అంకీకర్ అని ఒక భక్తులు ఒక ఆయన ఉంటారు, యువకుడు అనమాట. ఆయన ఆనంద బాష్పాలు రానిపోతుంటే స్వామి పాదాల మీద పడి, స్వామి గాడిదకి మీరు ముక్తి మార్గం చూపించారు, ఎంత మహానుభావులు మీరు, నేను కూడా ఒక్క కోరిక కోరుకుంటాను, నాకు తీర్చండి స్వామి అని అడుగుతారు. అంటే ఏం కోరిక నాయన అనేది అంటే, ఏమి వద్దు స్వామి, నా ఆఖరి క్షణంలో అంత్యకాలంలో నాకు రాముల వారు గుర్తొచ్చేలాగా వరం ఇవ్వండి చాలు, నాకు ఆ మాట ఇవ్వండి మీరు, ఎందుకంటే మీరు మాట ఇచ్చారంటే తప్పకుండా జరుగుతుంది, నేను ఎలాంటి స్థితిలో ఉన్నా సరేనో ఆ ఒక్క వరం ఇవ్వండి అంటారు. అంటే స్వామి నవ్వి, నేను మా గురువుగారికి ఇచ్చిన మాట అదేనయ్యా, తప్పకుండాను, నీకు ఆఖరి క్షణంలో శ్రీరాముని గుర్తు చేసే బాధ్యత నాది అని చెప్పి స్వామి అభయం ఇస్తారు. ఆ తర్వాత ఆ డాక్టరు అమెరికా వెళ్ళిపోతారు, ఎన్నో సంవత్సరాలు అక్కడ ప్రాక్టీస్ పెట్టుకుంటారు. ఆయన వెనక్కి తిరిగి వచ్చేసరికి మళ్ళీ మన గోదావరి మహారాజు సమాధి అయిపోతారు. మరి ఆఖరి ఏం జరిగిందండి అంటే, ఆ సంఘటన మీకు చివరిలో చెప్తా, చాలా విచిత్రమైన సంఘటన జరిగింది. ఒకసారి మహారాజు వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ నీకేమన్నా కోరిక ఉందా అని అడుగుతారు. అంటే ఆ తల్లి, నాయన నాకు ఈ లౌకికమైన వాటిల మీద ఏమీ వాంఛలు లేవు, నన్ను వీలుంటే కనుక వారణాసి అయోధ్య అలాంటి ప్రదేశాలకి తీర్థయాత్రలకి తీసుకెళ్ళి నాయన అని అడుగుతారు. సరైన కుండా అని చెప్పి స్వామి బండి కట్టించి తీర్థయాత్రలు తీసుకెళ్తూ ఉంటారు. ఆయనతో పాటు చాలా మంది వస్తూ ఉంటారు. ఈ లోపల ఈ తల్లి గ్రామస్తులందరితోనూ, నేను ఇల్లు తాళం వేసి వెళ్తున్నాను కదా, కాస్త మా ఇంటి మీద దృష్టి పెట్టి ఉంచండి, లేకపోతే మేము వచ్చేసరికి ఏ దొంగతనమో జరిగితే కష్టము అని చెప్తారు. అప్పుడు స్వామి నవ్వి, అమ్మా నువ్వు నాతో ఏమన్నావు, నాకు ఈ లౌకికమైనవి ఏమీ అక్కర్లేదు అని చెప్పావు కదా, అప్పుడే కదా నేను తీసుకెళ్తా అన్నాను, మళ్ళీ లౌకికమైన వాటి మీద ఇలా బైండ్ అయిపోతాను ఎందుకమ్మా, ఈ బంధాలు వదిలితేనే కదా పరమాత్మతో బంధం బలపడేది. అప్పుడు తల్లి, అవును నాయన నువ్వు చెప్పింది నిజమేను, చిన్న వయసులో అయినా నీకు ఎంత వైరాగ్యము, అయితే ఒక పని చేద్దాము, 2-3 రోజులు ఆగి వెళ్దాం, ఈ లోపల కొన్ని దానం చేయాలి అంటారు. అంటే అప్పుడు స్వామి నవ్వి, దానం చేయడానికి 2-3 రోజులు ఎందుకమ్మా ఉండని చెప్పి గ్రామస్తులందరినీ పిలిచి, ఇదిగో తాళం తీస్తున్నాను, నీకు ఇంట్లో ఏ వస్తువు కావాలంటే అది పట్టుకుపోండి అంటారు. సరిగ్గా 1/2 గంట అయ్యేసరికి ఇంట్లో గోడలు తప్ప ఇంకేమీ మిగల మొత్తం ఖాళీ అయిపోతుంది అనమాట ఇల్లంతా. అప్పుడు స్వామి వారణాసి తీసుకెళ్ళి అక్కడ గంగ ఒడ్డున గంగా మహల్ అని ఒకటి ఉంది, ఇప్పటికీ ఉంది వారణాసిలో. అక్కడ స్వామి 2 నెలల పాటు వాళ్ళ తల్లిగారు నిలిచారు. వారణాసిలో హోలీ పండగ చాలా బాగా జరుపుతారు. ఒకసారి ఆ తల్లిగారు, ఆయన నాకు ఇక్కడ హోలీకి భోజనం పెట్టుకోవాలనుంది జనాలకి, అందుకని నువ్వు వెళ్ళి కొంతమందిని తీసుకురావయ్యా అంటే, సరేనమ్మా నువ్వు వంట వండి సిద్ధంగా ఉంచు, నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్తారు. అప్పుడు తల్లి ఆవిడ దగ్గర ఉన్న బియ్యం వాటిలతో కొంచెం వంట చేసి ఒక 4 సిద్ధం చేసి ఉంచుతారు. చివరికి మహారాజు వెళ్ళి వారణాసిలో ఉన్న పేదవాళ్ళని, భిక్షకుల్ని, సన్యాసుల్ని అందరినీ వెంట పెట్టుకొచ్చేస్తారు. దాదాపు 1000 మందిని వెంట పెట్టుకొస్తారు. ఒకసారికి తల్లి చూసి, ఇదేంటయ్యా ఈ పని చేస్తావు, నేను తీసుకురామంటే 2 or 3 తీసుకురమ్మన్నాను, 1000 మందిని తీసుకొస్తావు నువ్వు, నా దగ్గర ఉన్న సంభారాలతో 4 వండాను భోజనం, ఏం చేయాలి ఇప్పుడు నేను అని అడుగుతుంది. అంటే ఏం పర్లేదమ్మా, నువ్వు పెట్టదలుచుకున్నావు కదా భోజనం, భోజనం పెట్టడం అనేది నీకు చిన్నప్పటి నుంచి ఉన్న లక్షణం, నువ్వు ఆ పని చేస్తూ ఉండు, మిగతా పని రాములు వారు చూసుకుంటారని చెప్పి ఆయన తన కఫ్ని ఒకటి తీసుకుని దాన్ని ఆ పదార్థాల మీద కప్పి రామనామం స్మరించి దాన్ని అలాగే ఉంచండి, దాని కింద నుంచి వడ్డిస్తూ ఉండండి అని చెప్తారు. అక్కడ దాదాపు ఆ రోజు 1200 మంది భోజనం చేస్తారు. అందరూ చేసేసారు. మహారాజు, ఆయన భార్య, తల్లి, ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా భోజనం అయిపోయాక అప్పుడు స్వామి ఆఖరికి తీసి చూస్తే ఇంకా అందులో ఒకరికి సరిపోయే ఆహార పదార్థాలు ఉంటాయి. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి గంగలో జలచరాలకు కలిపేయండి, గంగమ్మకి ఇచ్చేయండి అని చెప్తారు స్వామి. అది మహిమాన్వితులైన. ఆ తర్వాత ఒకరోజు, అమ్మా ఇంకా వారణాసి వద్దు, అయోధ్య పదం అంటారు. ఎందుకు నాయన అంటే పదం చెప్పి తల్లిని అయోధ్యకి తీసుకెళ్ళిపోతారు. అక్కడ దర్శనం చేయించి సరయూ నదికి తీసుకెళ్ళి ఆ నదిలో స్నానం చేయించి అప్పుడు ఆయన ఒళ్ళో పడుకోబెట్టుకుని రామనామం చెయ్యమ్మా అంటారు.
అలా రామనామం చేస్తూ భగవంతుడు ఐక్యమైపోతారు అన్నమాట తల్లి గారు. ఆ తర్వాత స్వామి మిగతా భక్తులందరినీ తీసుకుని ప్రయాగలో త్రివేణి సంగమం అక్కడికి వెళ్తారు అన్నమాట. ఒకసారి ఏమవుతుంది, ఒక పడవలో భక్తులు ఒక 25 మందిని ఎక్కించుకుని ఆ త్రివేణి సంగమం దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు. పడవలో లోపలికి వెళ్ళాలి కదా మనం. తీసుకెళ్తూ ఉంటే ఆ రోజు గంగానది చాలా పోటు మీద ఉంటుంది. ఉండి ఆ మధ్యలోకి వెళ్ళేసరికి సరిగ్గా పడవకి ఒక కన్నం పడుతుంది. పడి పడవ నిండా నీళ్లు వచ్చేసి మునిగిపోతూ ఉంటుంది పడవ. అప్పుడు భక్తులు హాహాకారాలు చేస్తూ ఉంటారు. అటు ఇటు అటు ఇటు ఒరిగిపోతూ ఉంటుంది పడవ. ఒరిగిపోతుంటే ఆయన చిరునవ్వు నవ్వి, ఆహా గంగమ్మ ఈరోజు మనందరినీ లోపలికి తీసుకెళ్ళిపోతుంది అనమాట, చాలా సంతోషం అని చెప్పి నవ్వుకుంటూ అలా కూర్చుని ఉంటారు. అంటే అప్పుడు భక్తులు పాదాల మీద పడి, స్వామి మీరంతటి మహాత్ములేను కానీ మేము మీ మీద నమ్మకంతో వచ్చాము, మమ్మల్ని మీరు కాపాడకపోతే ఎలాగా, మాకు ఊళ్ళో పెళ్ళం పిల్లలు అందరూ ఉన్నారు కదా అని చెప్పి ఏడుస్తారు. అప్పుడు స్వామి అంటారు, ఏదో మాట మళ్ళీ ఒకసారి చెప్పండి, నా మీద నమ్మకంతో వచ్చారు. నా మీద నమ్మకంతో వస్తే కనుక అప్పుడు స్థిరంగా కూర్చోవాలి, కానీ బాబోయే పడవ మునిగిపోతుంది అని ఇందాక నుంచి తప్పించిపోతున్నారు, అందులో నమ్మకం ఎక్కడుంది, నాకు నా రాముడి మీద నమ్మకం ఉంది, అందుకే నేను స్థిరంగా కూర్చున్నాను, రాముడికి ఏది కావాలంటే చేస్తాడని, మీకు ఆ నమ్మకం లేదు కాబట్టి మీరు అలా తల్లడిల్లిపోతున్నారు అంటారు. అప్పుడు వాళ్ళు, స్వామి మాకు నమ్మకం ఉంది దయచేసి రక్షించండి మమ్మల్ని అంటారు అనమాట. ఈ లోపల అక్కడ ఒడ్డున బ్రిటిష్ సైనికులు ఉంటారు. ఉండి వాళ్ళు అక్కడి నుంచి చూసి వెంటనే ఒక పడవని పంపిస్తారు అక్కడికి గబగబాను. పంపించేసరికి ఈ పడవ ఏమో మునిగిపోతూ ఉంటుంది దాదాపు. అప్పుడు స్వామి ఏం చేస్తారంటే, ఆ పడవ రాగానే ఒక కాలు అందులోనూ ఒక కాలు ఇందులోనూ పెడతారు, ఆ పడవలోనూ ఈ పడవలోనూ పెట్టి అప్పుడు ఈ భక్తులు ఒక్కొక్కళ్ళని అందులోకి మార్చుతారు అనమాట. మారిస్తే వీళ్ళందరికీ ఎక్కడ పడవ మునిగిపోతుందో అని భయం. ఆయన మాత్రం ఆ కాలు అలా ఉంచి అందరూ మారిన తర్వాత ఆ కాలు పైకి తీస్తారు. వెంటనే ఆ పడవ మొత్తం సుడిలో పడి మునిగిపోతుంది అనమాట. అప్పుడు బ్రిటిష్ సైనికులు కూడా, అయ్యి బాబోయ్ ఆ పడవ అసలు ఆ స్థితికి ఎప్పుడో మునిగిపోయి ఉండాల్సింది, నేను ఎవరో చాలా గొప్ప ఆయనని చెప్పి ఆయనకి పాదాక్రాంతం అయిపోతారు. ఆ తర్వాత ఈ భక్తులందరూ కలిసి వెనక్కి గోదావరి వస్తారు కదా, వచ్చి మందిరంలో స్వామి రామభజన చేసుకుంటూ ఉంటే అప్పుడు ఈ జరిగిన సంఘటనలన్నీ చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు అక్కడ ఒక నాస్తికుడు ఉంటాడు అనమాట. వాళ్ళు లేచి, నిజంగా పడవ మునిగిపోతుంటే అంతమంది చచ్చిపోతారని తెలిసి అంత స్థిరంగా ఉండడం సాధ్యమా, నేను నమ్మను అంటాడు మహారాజుతో. అప్పుడు మహారాజు నవ్వి అంటారు, అది రాముడి మీద భరోసా అయ్యా, ఆయన చూసుకుంటూ ఉంటే ఇంకా మనకేంటి బెంగ మనం చేస్తున్నాము అని తెలిస్తే అప్పుడు కంగారు పడాలి, కానీ రాములు వారు ఉన్నారని తెలిస్తే కంగారు ఎందుకు అంటాడు. వెంటనే వాడు అంటాడు, సరే ఎలా అయితేను మీ రాములు వారి మీద ఉన్న భరోసా ఎంతో చూద్దాము, ఇక్కడ 200 మంది ఉన్నారు, మనకి అక్కడ భోజనశాలలో పదార్థాలు ఏమీ లేవు, ఇప్పుడు భోజనం సమయం అవుతుంది కదా, సరే అయితేను ఈ 200 మంది ఇక్కడే ఉంటారు, ఎవ్వరు బయటికి కదలకూడదు, మీరు కూడా కదలకూడదు, అందరికి భోజనం పెట్టండి చూస్తాను, మీ రాముడి చేత పెట్టించండి, ఎలా పెట్టిస్తాడో అప్పుడు నమ్ముతాను అంటే, అప్పుడు మహారాజు నవ్వి అంటారు, ఇన్నాళ్ళు ఎవరు పెడుతున్నారు అనుకున్నావు భోజనము, నేను వెళ్ళి పట్టుకొస్తున్నానా, రాములు వారే తెప్పిస్తున్నారు, కావాలంటే ఆయనే తెప్పించుకుంటారు, సరే రామనామం చేయండి అందరూ కూర్చుని అని చెప్పి రామనామం చేస్తూ ఉంటారు. ఈ లోపల రాత్రి అవుతుంటే ఒక రైతు 2 బళ్ళ నిండా ధాన్యం కూరలు కట్టెలతో సహా అన్ని తీసుకొచ్చి ఆవాలు అన్ని, స్వామి నాకు పిల్లాడు పుడితే కనుక ఇక్కడ 200 మందికి భోజనం పెడతాను అని మొక్కుకున్నాను స్వామి, మీ దయ వల్ల నాకు పిల్లవాడు పుట్టాడు, నా వంశం నిలిచింది, ఇదిగో దానికి సరిపోయే సామాగ్రి అంతా తీసుకొచ్చాను. అప్పుడు స్వామి నవ్వి, ఇందాక ఛాలెంజ్ చేసిన అతని కేసు చూస్తారు అనమాట, చూసి ఇప్పుడు అర్థమైందా రాములు వారు అంటే ఏంటోను అని. అలాంటివి ఎన్ని మహిమలు చేశారో ఆ మహాత్ములు. మహిమలు కూడా మీరు చూస్తే అది ఆయన ప్రయత్నపూర్వకంగా చేయడం, వాళ్ళని భక్తి మార్గంలోకి నడిపిస్తూ ఉంటే అవే ప్రకటితం అవుతాయి అనమాట. అది ఆ గొప్పతనం. అంటే పువ్వుకి సువాసన చూడండి, న్యాచురల్ గా ఉందనుకోండి, అది పువ్వుతో పాటు పువ్వుని కోసి తీసుకొచ్చినా ఉంటుంది, ఇదే కాగితం పువ్వు అయితే మనం తీసుకొచ్చి స్ప్రే చేయాలి. అలాగనే కంజూరు వెంకయ్య గారు అని ఒక ఆయన ఇక్కడ మైసూర్ గవర్నమెంట్ లో పనిచేసేవారు, ఆయన కూడా నిరంతరం రామనామం చేసుకునేవారు. ఒకసారి ఆయన ధ్యానంలో కూర్చుని ఉండగా ఆయనకి ఏదో దర్శనమై ఉలిక్కిపడి చూస్తారు. చూస్తే ఎదురుగుండా ఒక మహాత్ముడు నిలబడి ఉంటాడు. నిలబడితే ఎవరు స్వామి మీరు అని దండం పెట్టేసరికి, గోదావళి రా నువ్వు అని చెప్పి అంతర్ధానం అయిపోతారు. అంటే ఇంక అర్థం కాదు, ఏంటి ఎక్కడికి రమ్మన్నారు అని, ఆ ఊరు పేరు కూడా వినలేదు, మనలో చాలామంది విని ఉన్నాం కదా గోదావళి అనేది, ఎక్కడికి రమ్మన్నారు అని వెంటనే ఆ పేరుని ఒక చోట రాసేస్తారు.
రాసేసి ఇంకెక్కడి నుంచి ఏంటి గోందావళి అంటే ఏంటి, ఎక్కడుందది, కనిపించిన ఆయన ఎవరు, ఎక్కడికి రమ్మన్నారు అని అలా అన్వేషిస్తూ ఉంటారు. ఇప్పట్లాగా ఇంటర్నెట్ లేదు కదా, మనం గూగుల్లో సెర్చ్ చేద్దామంటే చివరికి చాలా విచిత్రంగా మళ్ళీ మహారాజే కల్లో కనిపించి ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళు నీకు తెలుస్తుంది అని చెప్పి ఒక వ్యక్తి దగ్గరికి పంపిస్తారు. అక్కడికి వెళ్ళేసరికి అప్పుడు గోందావళి ఎక్కడుందో అర్థమవుతుంది. వాళ్ళిద్దరూ కలిసి ఈ గోందావళి మహారాజు దగ్గరికి వస్తారు. ఆ రోజు కూడా మహారాజు అందరికి భోజనాలు పెట్టించి రెండు ఆకులు ఎక్కువ వేయిస్తారనమాట. భక్తులు ఎందుకు స్వామి అంటే ఇద్దరు వస్తారు ఉండండి అని చెప్తారు. అప్పుడు ఈ వెంకయ్య గారును ఇంకొక ఆయన కలిసి గోందావళి వెళ్తారు. వెళ్తే మహారాజు ఆయన్ని ఆశీర్వదించి ఆయనకి ఒక కాసు ఇచ్చి, ఇది నీ దగ్గర పెట్టుకుని మీ ఊళ్ళో ఒక రామ మందిరం కట్టించు, ఆ మందిరంలో నేనే ఉంటాను, వచ్చి రాములు వారి నామం చేసుకుంటున్నావు అని చెప్పి ఈయన బయలుదేరి వచ్చి వెనక్కి, ఇక్కడ బెంగళూరు పక్కనే చింతామణి అనే ఒక ఊరుంది, అక్కడ ఒక అద్భుతమైన రామ మందిరం కట్టించారు, ఇప్పటికీ ఉంది. ఆ ఊరు బెంగళూరు నుంచి ఒక 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఎవరైనా వీలు కుదిరితే చూసిరండి. ఇక్కడ రాములు వారు చాలా మనోహరంగా ఉంటారు, పాలరాత విగ్రహాలు. ఆ విగ్రహాల కిందే గోందావళి మహారాజు విగ్రహం కూడా చాలా పెద్దది కట్టించారు. కొన్నాళ్ళు పోయాక ఏమవుతుంది, ఈ గోందావళిలో రాములు వారి విగ్రహం ఉంది కదా, ఒకరోజు పొద్దున్నే ఆ విగ్రహం కళ్ళమ్మట నీళ్లు రావడం మొదలు పెడతాయి. మొదలు పెట్టేసరికి భక్తులందరూ, అయ్యో ఇదేంటి, రాములు వారి కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి అని, కొంతమంది ఓహో ఏదో మహిమ జరుగుతుందని మొత్తం అందరూ అక్కడికి వచ్చేసి చూస్తూ ఉంటారు. అక్కడ ఒక ఇంజనీర్ ఉంటాడు, ఇదేంటి విగ్రహంలోంచి ఎలా నీళ్లు వస్తాయి కళ్ళల్లోంచి, ఎక్కడైనా ఏమైనా పైప్ కనెక్షన్ ఉందేమో, ఏదో మామూలే కదా సైన్స్ చదువుకున్నాము అంటే ఎప్పుడు నమ్మకం కన్నా అపనమ్మకం ఎక్కువగా ఉంటుంది భగవంతుడి మీద. వెంటనే ఏదైనా ఉందేమో అని చుట్టూ చూస్తూ ఉంటాడు. ఈ లోపల మహారాజు వచ్చి, ఏంటి అందరూ ఇక్కడ ఎందుకు మూగారు, ఏం జరిగింది అంటారు. అంటే ఇంజనీర్ వచ్చి, స్వామి ఇలాగ కావుతున్నాయి అదేంటో అర్థం కావట్లేదు అంటే, అప్పుడు మహారాజు ఇది చూసి, అయ్యో నా తండ్రి నువ్వు కళ్ళ మీద నీళ్లు పెట్టుకుంటున్నావా అని ఒక మెత్తటి బట్ట తీసుకొచ్చి కళ్ళు తుడిచి, స్వామి నీ కళ్ళ మట్ నీళ్ళు వస్తే నేను తట్టుకోగలనా, వద్దు స్వామి అని పాదాల మీద పడి ఏడ్చేస్తారు. ఏడ్చేస్తే అప్పుడు రాముల వారి కళ్ళల నుంచి నీళ్ళు రావడం ఆగిపోతాయి. ఆగిపోయేసరికి అప్పుడు ఇంజనీర్ వచ్చి అడుగుతాడు, అదేంటి రాతి విగ్రహంలోంచి కన్నీళ్ళు రావడం ఎలా సాధ్యం అండి అని. అంటే స్వామి అంటారు, ఈ విగ్రహాన్ని మనం రాయి అనుకోలేదు కదా ఎప్పుడూను, రాముడు అనుకునే కదా రోజు ఆరగింపులు అవన్నీ పెడుతున్నాము, మన బాధలు చెప్పుకుంటున్నాము, చెప్పుకుంటుంటే అప్పుడు ఆయన తీరుస్తున్నారు. మన నమ్మకాన్ని బట్టే బొమ్మ కూడా భగవంతుడే పలుకుతుంది మనకి అని చెప్తారు. అప్పుడు ఎవరైనా స్వామి దేనికైనా సంకేతమా అని అడిగితే మహారాజ్ నవ్వి, రాముడు ట్రాన్స్ఫర్ ఆర్డర్ మీద సంతకం పెట్టేశాడు, సంతకం పెడితే ఆ ఊరు వదిలి ఇంకో ఊరికి వెళ్ళిపోవాల్సిందే, నేను బాధపడకూడదు మీరు బాధపడదు అంటారు. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థం కాదు. ఆ తర్వాత 1913 డిసెంబర్లో స్వామి ఒకసారి అక్కడ ఒక గోశాల ఉంటుంది, ఆ గోశాల దగ్గరికి వెళ్ళి భవాన్ రావు అని ఒక ఆయన ఉంటారు, ఆయనతో ఈ గోశాల అంతా రేపు పొద్దునకి శుభ్రం చేయించు, నేను వచ్చి ఇక్కడ ఉంటాను అంటారు. అంటే ఆయన ఓహో అయితే స్వామి ఆయన ఉన్న ప్రదేశం నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఉంటారనమాట అని చెప్పి అదంతా శుభ్రం చేయించేస్తారు. ఆ పక్క రోజు పొద్దున్నే అంటే 22 డిసెంబర్ 1913 ఆ రోజు పొద్దున్నే స్వామి తెల్లవారుజామున లేచి స్నానం చేసి జపం చేసుకుని రామ మందిరానికి వచ్చి రాముల వారి దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి నా కార్యక్రమం అయిపోయింది నన్ను తీసుకెళ్ళిపో నువ్వు, కానీ ఈ మందిరానికి వచ్చి ఎవరైతే నీ నామం చెప్తారో ఇంకా వీళ్ళందరి బాధ్యత నీకే అప్పచెప్తున్నాను అని అప్పగింతం చేసి అక్కడ పద్మాసనం వేసుకుని కూర్చుంటారు. కూర్చుని శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ దేహాన్ని వదిలేస్తారు. ఇందాక నేను చెప్పిన కోశాలలోనే ఆయనకి అంతిమ సంస్కారం చేసి అక్కడే ఆ మిగిలిన వాటిలతో ఒక సమాధి కట్టారు. ఇప్పుడు మనం గోందావళి వెళ్తే మనం చూసే సమాధి ఆ గోశాల. ఇలాంటి మహాత్ములకి సమాధి అవ్వడం అంటే ఏంటంటే వాళ్ళ శరీరాన్ని వదిలేయడం అంతే. శరీరాన్ని వదిలేస్తారు కానీ వాళ్ళ ఆత్మశక్తి ఏదైతే ఉందో అది అక్కడే ఉంటుంది అనమాట. ఈయన సమాధి తర్వాత కూడా ఎన్నో గొప్ప సంఘటనలు జరిగి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అసలు చింతామణి దేవాలయం ఉందని చెప్పాను కదా బెంగళూరు దగ్గర, అక్కడ స్వామి అన్నారు కదా నేను వచ్చి అక్కడ ఉంటాను అని. అక్కడ ఉన్న భక్తులందరూ మహారాజ్ సమాధి అయిపోయాక కంటికి ఇంటికి ఏకధారగా ఏడుస్తూ, స్వామి మీరు వెళ్ళిపోయారే ఇంకా మాకు ఎలాగా అంటే, అప్పుడు అక్కడ కింద ఉన్న విగ్రహం ఉంది చూడండి, ఆ విగ్రహం బదులు నిజంగా మహారాజ్ అక్కడ కూర్చుని ఎంతో మంది భక్తులకి సశరీరంగా కనిపించి ఒక 10 నిమిషాల పాటు తర్వాత మళ్ళీ మాయమైపోయారు.
ఇది సమాధి అయిన తర్వాత జరిగింది. ఎంతో మంది భక్తులు చూశారు కూడా, అంటే నేను ఇప్పటికీ అక్కడే ఉంటాను కానీ నా శరీరం కనిపించదు అంతేను, నా శక్తి అక్కడే ఉంటుంది అని నిరూపించడానికి చింతామణ జరిగింది ఈ సంఘటన. ఇందాక మీకు నేను సంఘటన చెప్పాను కదా, అంక్లీకర్ అనే ఒక ఆయన అమెరికా వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ అయిపోయాయని. మరి ఇప్పుడు ఆయన గురించి చెప్పుకోవాలి కదా ఏం జరిగింది అనేది. ఇప్పుడు చూద్దాం, 1938లో ఆయనకి అప్పటికి అవసాన దశ వచ్చేసి మంచాన పడిపోయారు అనమాట. ఆయన్ని చూడడానికి డాక్టర్ గారు రావడం రోజు వెళ్ళడం అది. ఒక రోజున డాక్టర్ వచ్చి చూసి ఇంక ఈయన పరిస్థితి బాగాలేదు, ఇంకొక 10 నిమిషాలు అరగంట అంతేనే అని చెప్తారు. చెప్ప డాక్టర్ అక్కడ మాట్లాడుతూ ఉండగానే అంక్లీకర్ గారు చనిపోతారు. చనిపోయేసరికి డాక్టర్ చూసి ఈయన చనిపోయారు అని డిసైడ్ చేసేసి ఇంక ఈయన అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేయండి అంటారు. ఆ అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసి అన్నీ చేస్తుంటే ఆ డాక్టర్ గారి అన్నయ్య ఒక ఆయన ఉంటారు. ఆయన చూసి అదే నాకు ఒకటి అర్థం కావట్లేదు విచిత్రము, గోదావళి మహారాజు ఉన్నారు కదా ఆయన మా తమ్ముడికి మాట ఇచ్చారు అంత్యకాలంలో నువ్వు రామనామం చేసేలా వరమిస్తున్నాను నీకు అని, మరి ఆ మాట ఎక్కడ నెరవేర్చుకున్నాడు, నేను చూస్తే మా తమ్ముడు మూలుగుతూ చనిపోయాడు, మరి ఆయన గొప్ప ఆయన అంటారు ఎక్కడ నెరవేర్చుకున్నారా మాట అంటారు. అలాగే అన్నయ్యని డాక్టర్ మాట్లాడుకుంటూ ఉండగా హఠాత్తుగా ఈ చనిపోయిన ఆయన మళ్ళీ లేస్తారు. నేను చేశాక అందరూ ఆశ్చర్యపోతారు. అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుంటే నేను లేవడం చూసి ఆశ్చర్యపోయి ఇదేంటి అని అడిగితే ఆయన ఇంకెవ్వరికేసి చూడకుండా మహారాజ్ ఫోటో ఒకటి తెచ్చిపెట్టండి అని అడుగుతారు. అప్పుడు గోదావళి మహారాజ్ ఫోటో తీసుకొచ్చి ఆయన ఎదురుగుండా పెడితే ఆ ఫోటోని 2 చేతులతో పట్టుకుని నా తండ్రి నాకు ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టుకున్నావా అని చెప్పి గట్టిగా శ్రీరామ జయరామ జయ జయరామ అని 3 సార్లు అని మళ్ళీ ప్రారంభం. అంతటి గొప్ప అని చూడండి, సమాధి తర్వాత కూడా పలికే మహాత్ముడైన. అలాగనే నేను 1998లో పూణే దగ్గర పనిచేసేటప్పుడు ఒకసారి మా స్నేహితుడు ఎవరో నన్ను గోదావళి తీసుకెళ్ళారు. కానీ అక్కడ సమాధి దగ్గర దండం పెట్టుకుని వచ్చాను, ఎవరో గొప్ప ఆయన అయ్యి ఉంటారు అని. అప్పట్లో ఆయన గురించి అంత తెలియదు నాకు. అక్కడ ఒక చరిత్ర పుస్తకం ఒకటి తీసుకొచ్చి తర్వాత అదంతా చదివాను, బాగానే ఉంది, నేను కూడా మర్చిపోయాను. మొన్న ఏమైందంటే బెంగళూరులో ఒక గొప్ప ఆయన పరిచయం అయ్యారు నాకు, ప్రసాద్ గారు అని. వాళ్ళ ఇంట్లో ఏదో పూజ జరుగుతుంటే వెళ్ళాను నేను. అసలు వాళ్ళ దేవుడు మందిరం అది చూస్తే అద్భుతంగా ఉంటుంది, శ్రీరాముడి విగ్రహాలు ఉండి అక్కడ చాలా గొప్పగా ఉంటుంది. ప్రసాద్ గారు ఆయన కొడుకు వాళ్ళిద్దరూ పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీకి చైర్మన్ అన్నమాట. అలాంటి వాళ్ళు అక్కడ కూర్చుని ఒక 4-5 గంటల పాటు ఎంతో భక్తితో వేదం చదువుతూ అద్భుతంగా పూజ చేశారు. చేసేసరికి నాకు అది చూసి ఒళ్ళు పులకించిపోయింది అసలు. ఆ తర్వాత అసలు వాళ్ళని అడిగాను, ఏంటండి ఆధ్యాత్మికత ఎలా వచ్చింది మీ జీవితంలోకి అని. అంటే అప్పుడు వాళ్ళు ఒక గొప్ప మహాత్ముడి గురించి చెప్పారు. ఇది నాకు చాలా సంతోషం వేసింది. ఏంటంటే ఇప్పుడు ఈ ప్రసాద్ గారు ఉన్నారు కదా, నేను ఇందాక చెప్పాను, వాళ్ళ నాన్నగారి పేరు రామశేషయ్య గారు. ఇప్పుడు నేను ఈ ఫోటోలో చూపిస్తున్న వ్యక్తి ఆయనే అనమాట. ఈ రామశేషయ్య గారు PWDలో ఎక్కడో ఉద్యోగం చేసేవారు. కొన్ని సంవత్సరాలు పోయాక ఆయనకి భగవంతుడి మీద తీవ్రమైన ఆసక్తి వచ్చి నేను సన్యాసం తీసుకుని వెళ్ళిపోవాలి అని అనుకున్నారు. అప్పుడు రామశేషయ్య గారు గోదావళి వెళ్ళేసరికి అప్పటికి గోదావళి మహారాజు లేరు కానీ ఆయన శిష్యులు ఒక ఆయన, నాయన నువ్వు సంసారం వదిలి ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదు, గోదావళి మహారాజు అంతటా ఆయనే పెళ్లి చేసుకుని రాముడి దగ్గరికి ఎలా చేరొచ్చో చూపించారు కదా, ఇంకా నీకేంటి బెంగ సంసారంలోనే ఉంటూ చక్కగా రాముడి వారు సేవ చేసుకో అని చెప్పి వెనక్కి పంపిస్తారు. అప్పుడు రామశేషయ్య గారు చింతామణి వచ్చి ఇంకక్కడ అద్భుతమైన సేవ చేశారు. అసలు ఆయన పూనిక వింటే మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఈ మహారాష్ట్రలో ఒక సాంప్రదాయం ఉందన్నమాట, దాన్ని ఏంటంటే రామదాసి భిక్ష అంటారు. అంటే రామదాసీలు అని వీళ్ళు ఇంకా రాముడికి అంకితం అయిపోతారు, మన గోదావళి మహారాజు లాంటి ఆయన వాళ్ళు అనమాట. అప్పుడు వాళ్ళు రామదాసి భిక్ష అని ఒకటి చేస్తారు. అదేంటంటే ఏదో ఒక రోజు పెట్టుకుని రోజు వెళ్ళి భిక్ష చేసి వచ్చిన బియ్యంతో అందరికి సంతర్పణ చేస్తారనమాట. రామశేషయ్య గారు అలాగా గురువారం పెట్టుకున్నారు. పెట్టుకుని 52 సంవత్సరాల పాటు ఒక్క గురువారం కూడా మిస్ చేయలేటండి. కుంభవృష్టి కురిసేస్తున్నా సరే 52 సంవత్సరాల పాటు 2 జోలలు తగిలించుకునేవారు. ఇక్కడ ఒక సంచి, అందులో ఒక 8 కేజీలు బియ్యం పట్టేంత సంచి, ఇటుపక్క సంచి, అవి తగిలించుకుని శ్రీరామ జయరామ జయ జయరామ అని భజన చేసుకుని వెళ్ళడం, భిక్ష తీసుకోవడం, ఆ బియ్యం అంతా తీసుకొచ్చి మళ్ళీ చింతామణి దేవాలయంలో అప్పచెప్పడం, అక్కడ అందరికీ సంతర్పణ చేయడం. ఆయన ఎప్పుడు అందులో గింజ కూడా ఆయన దాచుకోలేదు మహాత్ముడు. అలాగా 52 సంవత్సరాల పాటు చేశారట. చివరికి
ఒకసారి ఆయనకి సహస్ర చంద్ర దర్శనం అని ఒకటి చేస్తాను, షష్ఠి పూర్తి తర్వాత 80 ఏళ్ళు నిండాక చేస్తారు. పండగ ఈ గురువారం వచ్చింది. వస్తే అన్ని అరేంజ్మెంట్స్ చేసి పిల్లలందరూ, ఇదిగోండి ఈరోజు మీకు సహస్ర చంద్ర దర్శనం చేస్తా అంటే ఆయన భలేవారే, ఈరోజు గురువారం నేను రామదాసి భిక్ష ఎలా మాడతాను అని చెప్పి ఆ రోజు కూడా భిక్షకి వెళ్ళి మధ్యాహ్నం దాకా భిక్ష చేసుకొచ్చి అంతా అయిపోయాక రాముల వారికి ఆర్తితో భజన చేసి కళ్ళ మాట నీళ్లు పెట్టుకుని, తండ్రి నీ దయవల్లే కదా నాకు సహస్ర చంద్ర దర్శనం అంటేను, నాకు అది కాదు ముఖ్యం, నాకు ఈ భిక్ష ముఖ్యం అని చెప్పి ఇప్పుడు సాయంత్రం వెళ్ళి కూర్చున్నట్ట. అంత పూనిక ఉన్నా అంత అంకితం అయిపోయిన వ్యక్తి అంటే వాళ్ళ అబ్బాయి ప్రసాద్ గారి దగ్గరికి నేను వెళ్ళడం సంభవించింది అనమాట. అక్కడ గోందావళి మహారాజ్ విగ్రహం ఫోటోలు పెయింటింగ్లు అవన్నీ చూశాక అప్పుడు నాకు మళ్ళీ గుర్తొచ్చి మహారాజ్ గురించి ఒక వీడియో చేయాలి అనిపించి అప్పుడు ఇచ్చేస్తున్నాను. మీ ఎవరికైనా కుదిరితే కనుక ఈసారి మహారాష్ట్ర దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా గోందావళి వెళ్ళండి. ఆ గోందావళి పండరీపూర్ నుంచి చాలా దగ్గర, సోలాపూరు పండరీపూరు సతారా పూణే కొల్హాపూర్ ఈ పేర్లన్నీ వినే ఉంటాం కదా, వీటన్నిటికీ మధ్యలో ఉంది ఆ గోందావళి అనే ఊరు. ఇదిగో ఈ మ్యాప్లో చూపిస్తున్నాను నేను. ఈసారి మహారాష్ట్ర వెళ్తే ఎప్పుడైనా తప్పకుండా దర్శించుకోండి. అలాగే అక్కడ గోందావళి మహారాజ్ కట్టిన పాత రామ మందిరం కొత్త రామ మందిరం రెండు ఉన్నాయి. అలాగే అక్కడ శనేశ్చరుడు విగ్రహం పెట్టి ఆ శనేశ్చరుడు దగ్గర మనం పూజ చేసుకున్నా మనకి ఇంకా శని బాధలు అలాంటివి ఉండవు. అక్కడికి వెళ్ళి మహారాజ్ సమాధితో పాటు అవన్నీ కూడా దర్శనం చేసుకోండి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్ గా విభజించాం. 3 ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.